టుడే టీవీ చిలకలూరిపేట న్యూస్. చిలకలూరిపేటలో ప్రారంభమైన 6వ రోజు చేరిన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రిలే నిరహార దీక్షలు. టుడే టీవీ చిలకలూరిపేట రిపోర్టర్ ఆర్ రాజేశ్వరరావు. విన్నవించుకున్నాం గవర్నమెంట్ కి, నాయన ధరలేమో పెంచేస్తా ఉన్నారు, మరి మా బతుకులేమో అరాపరాగా ఉన్నాయి. మరి ఈ రోజున ఆంధ్రదేశంలో ఏ మాత్రం అభివృద్ధి లేదు, అయినా కూడా మద్యం మాత్రం అభివృద్ధి విపరీతంగా జరుగుతా ఉంది. ఈ మద్యాన్ని అంతా కూడా ఈ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఈ మద్యం ఎవరు కొంటున్నారు? ఈ కల్తీ మద్యం అంటే పేద కార్మికులు పనిలో అలసిపోయి ఈ మద్యాన్ని తాగేవి. ఈ మద్య ఈ ప్రభుత్వానికి 100 కోట్లు అంటే నిజంగా ఈ జనవరి నుంచి ఈ జనవరి 1st 3 రోజులు 700 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయంట. ఇదంతా ఎవరు తాగుతున్నారంటే బాగా డబ్బున్న వాళ్ళైతే ఈ మద్యాన్ని తాగరు, మరి పేద ప్రజలు తాగి ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారు, వాళ్ళ అనారోగ్యాన్ని మాత్రం కొని తెచ్చుకుంటా ఉన్నారు. అంతేకాదు ఈ కార్మికులు ఈ పనుల్లో చేసేటప్పుడు సహజంగా వాళ్ళకు వచ్చే అనేక రకమైన రుగ్మతలు, మరి ఈ రోజున తప్పు ఎక్కువ చింతపండు నూనె, మరి మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎంత ఉన్నాయి, అధికారానికి వచ్చిన తర్వాత ఎంత పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన భారమైతే మీరు మాట తప్పను మడిమ తిప్పను అన్న ముఖ్యమంత్రి గారు, మరి మా ఎడల ఏమాత్రం శ్రద్ధ లేకుండా మేము అనేక సార్లు వినియోగించుకుంటున్నా కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ రోజున సమ్మెకు జరగడం జరిగింది. మరి కరోనా వేరియేషన్ ప్రకారం మళ్ళీ కొత్త కరోనా వచ్చి మరి భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. మరి కార్మికులు పొద్దున్నే లేచి చలికి ఎండకి వానకి కూడా తట్టుకొని వాళ్ళు ఈ ప్రజలకి సేవ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు కనుక పని చేయకపోతే మనకి ఇళ్లలో ఉండే వాళ్ళకి ఎన్ని రకాలైన జబ్బులు వస్తాయో మరి మనం వాళ్ళందరూ కూడా గమనించాలి ప్రజలు కూడా. మరి అలాంటి పని చేసే సామాన్యంగా అందరూ అలాంటి పని చేయరు. అలాంటి పని చేసే వాళ్ళు మరి అనుకో ఈ తక్కువ జీతాలకి అనేక శ్రమకు ఓడిస్తూ పనిచేస్తున్న వాళ్ళు ఏం తిని బతకాలి, ఏం తిని వాళ్ళు ఉద్యోగం చేయాలి, వాళ్ళ మనుగడ ఎట్లా సాగించాలి అని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం నిరసన తెలియడం సమ్మె చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. అలాగనే కేంద్ర ప్రభుత్వం అనేక మాయ మాటలు చెప్పి పేద ప్రజలని బడుగున్న ప్రజానికాన్ని అనేక రకాలుగా డబ్బు మద్యాన్ని ఎలక్షన్ లో ఉపయోగపెట్టి వాళ్ళ ఓట్లతో సీట్లు గెలుచుకొని ఈ రోజున వాళ్ళని పరిచయం పెట్టి వాళ్ళని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. మరి ఆ రోజున ప్రధానమంత్రి గారు ముఖ్యంగా చెప్పాడు తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పేదవాడికి మరి నల్లధనాన్ని వెనక్కి తీసి ఒక్కొక్కరికి 0 అకౌంట్ ఓపెన్ చేసి దానిలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు. మరి ఏ మాత్రం 15 లక్షల రూపాయలు కదా, 5 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో పడిన పాపాల బోలా. అంతేకాదు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతా ఉన్నా బడా బాబులకి ఈ రాష్ట్ర ప్రభుత్వ సెలవులు కట్టబెడతా ఉన్నా మరి ఒకటే కోరిక, మీరు ఏవైతే మాట తప్పును మరణ తిప్పును అని చెప్పి వద్దనం అత్యంత ఎవరో అనుకుంటున్నారే బట్టన్ లొక్కుడు అని, బట్టన్ లొక్కుడు కాదు, దానివల్ల అభివృద్ధి సంక్షేమం చెప్తున్నారు. సంక్షేమం అంటే అది కాదు సంక్షేమం, ఒక సంక్షేమ పథకం తోటి బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తానే ఉంటుందండి.
మరి వీళ్ళకి ఇచ్చే జీవితంలో మీరు ఎందుకు బట్టం నక్కడలేదు? ఈ అప్పులు ప్లాట్లు పెరిగిపోతా ఉంటే వీళ్ళ జీవితం తీసుకొచ్చి ఎందుకు పెంచటలేదు అని చెప్పి మేము వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తాం.